ఎందుకంటారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఏఎఫ్ఎల్ కు షాక్ ఇచ్చింది అవును లేటెస్ట్ న్యూస్ ఈ మధ్య కాలంలో ఇప్పుడు పేటీఎం ఉంది పేటీఎం బ్యాంకు ఏదైతే ఉందో ఢిల్లీలో ఆ బ్రాంచులో అవకతవకలు జరిగినాయని అంటే రూల్స్కి వ్యతిరేకంగా రూల్స్కి అంటే అతిక్రమించటం అంటారు అంటే ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఫాలో అవ్వాల్సినవి ఫాలో కాకుండా ఉంటే ఆర్బీఐ ఏం చేస్తుంది ముందు వారిని నోటీసులో ఇవ్వడం జరుగుతుంది అయినా కానీ వీళ్ళు పారదర్శకత అంటారు అంటే ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైతే ఈ లోపించిందో అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది ఈ మధ్యకాలంలో పేటిఎంను చేయటం జరిగింది మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మీరు అనేటు ఐఐఎఫ్ఎల్ ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ ఫైనాన్సు ఈ ఫైనాన్స్ ఏం చేస్తుంది అంటే గోల్డ్ అనమాట ఇది ఈ ఐఐఎఫ్ఎల్ వాళ్ళది ఏదైతే గోల్డ్ లోన్లు ఇస్తారో ఈ గోల్డ్ లోన్లు ఏంటి స్వచ్ఛత అనుకోండి దాని యొక్క అంటే లోన్ ఇచ్చేటప్పుడు దాని యొక్క ప్రైస్ని క్యాల్కులేట్ చేయటం దాని యొక్క అంటే కేడిఎమ్ మనం అంటాం కదా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఆ కేటీఎం ఆర్ ఆర్నమెంట్స్ అటువంటివి బరువులో కానీ ఎక్కడ తేడాలు వచ్చినా కానీ అంటే ఆ లోన్ పేమెంట్లో కానీ ఆ వాల్యూని లోన్ క్యాల్కులేషన్ చేయడంలో కానీ లోన్ ఇవ్వటంలో కానీ రికవరీ చేయటంలో కానీ ఇంట్రెస్ట్లో కానీ ఛార్జెస్లో కానీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక తర తరహాలో కనుక అవతవకలు జరిగినాయి అని గనక గుర్తించినట్లయితే అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది ఆంక్షలు విధించడం జరుగుతుంది అయితే వీళ్ళకి ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తంలో ఐఏఎఫ్ఎల్కి ఐదు వందల బ్రాంచ్లు పైన ఉన్నాయి వీళ్ళకి వీటిల్లో మొత్తం అంటే పర్సనల్ లోన్లని హౌసింగ్ లోన్లని వీళ్ళు అన్ని లోన్లు ఇస్తారు ఒక గోల్డ్ లోన్లే కాదు కాకపోతే ఇప్పుడు వీళ్ళు చేసింది మాత్రం ఒక్క గోల్డ్ వరకే వీళ్ళు ఆర్బీఐ వాళ్ళు ఆంక్షలు విధించడం జరిగింది ఏది గోల్డ్ లోన్ ఇష్యూ చేయటం కానీ కేటాయింపు చేయటం కానీ దానికి సంబంధించి అది అంటే రోజు నుంచి అమలు అంటే ఎప్పుడైతే ఇది ఆర్బీఐ జరిగిందో ఐదో తారీఖు నుంచి అనమాట మార్చి ఐదు నుంచి అమలు అన్నారు అంతే ఇక స్టార్ట్ అమలే అయితే పాత వాళ్ళు ఉంటారు అంటే అంతకుముందు నిన్న అంటే ఐదో తారీఖు కంటే ముందు ఎవరైతే లోన్లు కానీ వాళ్ళ పేమెంట్లు కానీ వాళ్ళది రికవరీ కానీ వాళ్ళది క్లోజ్ చేయటం కానీ వాళ్ళకి ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ అవన్నీ ఓకే కొత్త వాళ్ళకి మాత్రం మంజూరు చేయటం అంటే లోన్ ఇవ్వటం కానీ లోన్ తీసుకోవటం కానీ డిపాజిట్లు అంటే గోల్డ్కి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా తక్షణం ఉంటుంది అయితే మళ్ళీ వీళ్ళు గనక మళ్ళీ ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా మళ్ళీ కనుక చేస్తే మళ్ళీ సడలింపు ఇస్తారు కానీ ఎప్పుడైనా కానీ జనరల్గా ఏం జరుగుద్ది అంటే షేర్ మార్కెట్లో ఒక గుడ్విల్ అనేది ఒక బ్రాండ్ ఉంటుంది అంటే గుడ్విల్ అనేది మెయిన్ కంపెనీ ఏదైతే గుడ్విల్ లేకుండా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి ఉదాహరణకి రెండు వేల తొమ్మిది జనవరి ఆరు రోజు సత్యం కంప్యూటర్ డ్యామేజ్ అంటే గుడ్విల్ అంటే అప్పటిదాకా సత్యం సత్యం అనే ఒక గుడ్విల్ ఏదైతే ఉన్నటువంటిది ఒక్కసారి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జనవరిలో హిండెన్బర్గ్ ఆదాని అన్నారు అంటే ఎంత టైం పడుతుంది మళ్ళీ కోల్పోవడానికి కోరుకోవడానికి అట్లానే ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు పేటిఎం ఉంది ఒక్కసారి పేటిఎం మీద వచ్చినాక ఎంత మంచి అన్నా కానీ ఎంతో టైం తీసుకుంటుంది ఏది మళ్ళీ పూర్వస్థితి రావడానికి ఇప్పుడు ఐఏఎఫ్ఎల్ ఉందనుకో ఒక ఏఎఫ్ఎల్ గోల్డ్ లోను ఈ గోల్డ్ మీదే ఉండదు ఈ న్యూస్ తోటి ఏమైతుంది లోయర్ సర్క్యూట్కు ట్వంటీ పర్సెంట్ లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోయింది అంటే షేర్ ప్రైస్ ఒక ఏఎఫ్ఎల్ గోల్డ్ ప్రైసే కాదు ఐఎఫ్ఎల్ ఫైనాన్సే కాదు దీని రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అన్ని లోన్ల మీద ఎఫెక్ట్ పడుతుంది ఏది ఆ న్యూస్ అంటే ఏంది ఆర్బీఐ ఇప్పుడు ఇది ఆన్షల్ దీని మీదనే విధించింది ఇంకా మిగిలిన చెక్ చేస్తే ఇంకేం ఉంటుందో లోసుకులు ఉన్నాయో మనకెందుకులే అందుకని జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఇవన్నీ జరిగినప్పుడు ఈ అప్పటి వరకు ఐఐఎఫ్ఎల్ ఐఐఎఫ్ఎల్ అన్నదంతా గుడ్ విల్ ఏదైతే చాలు ఒక న్యూస్ వస్తే డ్యామేజ్ అయిపోతాని రైట్ అందుకని ఈ షేర్ మార్కెట్లో అందుకనే ఫస్ట్ వర్డు చాలా సెన్సెక్స్ అంటారు అంటే బిఎస్సీని సెన్సెక్స్ అనేది ఏంటంటే చాలా సెన్సిటివ్ అనమాట ఈ సెన్సిటివ్ అనేది ఏదైతే ఉందో మార్కెట్ ఆల్ టైమ్ హైకి పోయింది ఐఐఎఫ్ఎలో లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది అనగానే ఏమనిపిస్తుంది అంటే అప్పటిదాకా అంటే నిన్నటి వరకు ఐఏఎఫ్ఎల్ అనేది హీరోలాగా ఉన్న స్టాక్ కరెక్ట్ ఒక్కసారి అందుకనే షేర్ మార్కెట్లో వాళ్ళు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి ఏ షేరు ఏ కంపెనీ ఏ టైంలో అంటే ఆర్బీఐ కానీ లేకపోతే ఇప్పుడు ఉదాహరణకి టాటా మోటార్స్కో గుడ్ న్యూస్ వస్తుంది అంటే ఆ షేరు పెరగడం మొదలు పెడుతుంది ఐఏఎఫ్ఎల్ పట్టడం మొదలు పెడుతుంది అంటే ఏంది ఆ న్యూస్ని బట్టి ఆ కంపెనీ యొక్క అందుకనే ఇప్పటికైనా ఎప్పటికైనా షేర్ మార్కెట్లో ఒక బ్రాండ్ కానీ గుడ్విల్ కానీ ఉన్నటువంటివి సెలెక్ట్ చేసుకొని పెరగట్లేదు అని అనుకో వాల్యూ ఉన్నది కనుకుంటే ఏదో ఒక రోజు పెరుగుతుంది అంతే తప్ప పెరిగిన షేర్లు అన్నీ అనేది కాదు ఇప్పుడు ఐఏఎఫ్ఎల్ బ్యాడ్ న్యూస్ వచ్చింది మొన్న పేటిఎం బ్యాడ్ న్యూస్ వచ్చింది ఇట్లా ఏదైతే బ్యాడ్ న్యూస్ ఏ కంపెనీకి వస్తాయో తెలియదు ఎప్పుడు వస్తాయో తెలియదు కాకపోతే కొంచెం అప్రమత్తంగా ఉండాలి కొంచెం అవేర్నెస్ అంటే ఇది దాని మీద తెలవాలి అయితే ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే మనకు తెలియదు ముందు మంచిగా నడుస్తుంది షేర్ బాగుంది అబ్బా మంచిగా నాది పెరుగుతుంది అని అనుకుంటాడు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఆర్బీఐ చాలా స్ట్రిక్ట్ గా ఉంది సెల్వి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది ఏది ఏ మాత్రం అనిపించినా ఇప్పుడు మనం అంతకుముందు వీడియోలో సైబర్ క్రైమ్ అంటే ఏంది ఐపీఓల్ అనుకుంటే మీరు అప్రమత్తంగా ఉండండి మీరు ఎవరైతే ఐపీఓలు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కదా అంటే అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తుంది ఈ మధ్య కాలంలో ముందు కూడా ఉంటాయి మనం గనక కొంచెం కూడా చాలా ప్రోగ్రామ్స్ కాబట్టి మనం ఎంతసేపటికి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఎవరైతే మంచిగా అంటే బ్రాండ్ ఉన్నటువంటి వాళ్ళని కలిసి ఇటువంటివన్నీ జనరల్ జరుగుతూ ఉంటాయి మళ్ళీ ఒక బాటంకి వచ్చినాక చిన్నగా వదిలించుకోవటం అనేది వింది ఎవరెవరు ఐఐఎఫ్ఎల్ షేర్లు ఎవరైతే ఉంటారో చిన్నగా వదిలించుకోవటం మంచిది స్పెక్యులేషన్ మాత్రం జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఏమంటారు మేము ఐఏఎఫ్ఎల్ వాళ్ళు మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తారు ఏమైనా మేము మళ్ళీ అవన్నీ ఎవరైతే ఆర్బీఐ ఆంక్షలు విధించిందో మేము అవన్నీ మళ్ళీ ఫిల్ చేస్తున్నాం అని అనగానే మళ్ళీ పెంచటాలు తగ్గించటాలు కానీ ఓవరాల్గా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చినాక పెరగాలంటే చాలా టైం తీసుకున్నారు సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సుమంట సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ